70,000 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టున్నా. నేనేమీ తీసుకోలేదు. నా పేరు కలవాడు ఎవడో తీసుకుని ఉంటాడు. మీరు బయటకు పదండి. లేదు సార్, మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గర కాదు సార్. ఈ కాబూలి వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసినాడు సార్. ఏంటి భయ్య? ఆ సాబ్ హమారే పాస్ బహుత్ పైసా లేలియా. కావాలంటే చూడండి, తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు. నేను పైసా కూడా ఇవ్వను. అసలు నా బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి? ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. రే ప్రేమ్, వారా సమయానికి వచ్చాం. వీళ్ళ సంగతి చూడు. వీళ్ళ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్. ఇమ్మంటే పైసా కూడా ఇవ్వను. పోటీ బయటికి. నువ్వు ఉండరా, నేను చెప్తాగా. నేను ఇస్తాను వెళ్ళు. అచ్చా సార్. సాబ్, వీళ్ళ అబ్బాయి బెంజి కారు కూడా తాకట్టు పెట్టి 10,000 తీసుకున్నాడు సార్. ఇదిగో ఆర్సీ బుక్. ఈ వ్యథలు నా పొరువుని ఎలా ఎండగడుతున్నారు. తిడదా ఉంటే ఒకడు కొడుకు అయిపోయాడు, ఒకడు మేనలుంటాయి. ఆవేశపడకరా, వాళ్ళే మారుతారు. ఏం మారుతారా? ఏమో, నీలాగా కూతురు కన్నా బాగుండేది. కొడుకు అయితే గోచి పెట్టి బయటికి పంపినా పేచీ లేకుండా వస్తాడు. అదే కూతురు అనుకో, బయటికి వెళ్తే కాలుదారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పడి చావాలి. సరేరా, ఏమిటి పొద్దునే వచ్చా అన్నట్టు ఎందుకు వచ్చా నేను? నీ మతిపరుపు మండినట్టే ఉంది. నిఖిత ఎలా ఉంది? నిఖిత అంటే గుర్తుకొచ్చింది. దాన్ని చూద్దామనే బయలుదేరాను. ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపు అంటే సికింద్రాబాద్ వెళ్ళింది. నీ దగ్గర కార్ తీసుకెళ్దామని వచ్చాను. రే, నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా? కన్యాకుమారి. ఆవిడెవరు? సిగ్గులేదంటరా, ఈ వయసులో నీకు ప్రేమ? నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదురా. అక్కడే బతికిపోయావు. రే, షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా, నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం ధరపడి ఉంటావు. నీలాగా నాది చెప్పల బుద్ధి కదరా, క్యారెక్టర్ ఉన్న మనిషిని. రే, నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయిస్తుంది కన్నెత్తి కూడా చూడలేదురా. అవునులే, కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా, నీకు ఆ ఛాన్స్ ఎక్కడది? నీతో ఒక్క మాట చెప్పనా. ఏం చెప్తావు? నా కొడుకు బడు దాయి సన్నాసి అంటావు. లేదురా, ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానంతే. ఒరే, వాళ్ళు లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉందో చూసావా? రాముళ్ళు నా యోచిలా ఉన్నారా? వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వారం రోజులైంది. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? నిఖిత, నా రూమ్లో పడుకున్నావేంటి? నాకు అర్థమైందిలే, నువ్విగా ఒంటరిగా పడుకోలేవు. నాలాగే నీకు స్టార్ట్ అయి ఉంటుంది. ఏంటి అదే? ఏది? అదే నీ లవ్. రాజాతో లవ్ లో పడిపోయాను. మరి నీకెలాగుంది? నేను లవ్ లో పడ్డాను. అయితే ఆంటీతో చెప్పి జీలకర్ర బెల్లం పెట్టించేసుకుందావా? ఇదేంటి నీ వేలు ఇలా ఉన్నాయి? ఇప్పుడు నా చేతికి తగిలింది ఏమిటి? మూతి మీద మీసం. ఏటమ్మా, ఏమైంది? ఏ నడిపింది ఇంత పెద్దలుక? దుప్పట్లో దూరిపోయింది. పోయిందా? మంచం దిగేసింది. లైట్ తీసేసి పడుకోండమ్మా, 10 అయింది. ఓకే ఓకే. థాంక్స్ అండి, వెళ్ళిపో. ఒకటి పెట్టుకోనా? ఏంటి? ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవాలి. మా బావ ఫుల్ ముద్దుకి ట్రై చేసి ఉంటాడు, నేను హాఫ్ ముద్దుకి ట్రై చేస్తా. ఇవ్వవా? జస్ట్ హాఫ్ కిస్. జస్ట్ తన తానే తానే నని 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 తానే నని తాను నిఖిత. అమ్మా నిఖిత, తూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము? ఎందుకు నీకి కలవరము? ఏమిటలా చూస్తున్నారు? ఏమిటలా చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే నిఖితని తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళంతా బయటకు వెళ్ళారు. అంటే ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేకపోవటమే, నేనున్నానుగా. ఒరే మతిమరుపు, ఇదే మంచి టైం. కక్కే, నీ కడుపులో ఉన్న ప్రేమంతా కక్కే. కుమారి గారు, ప్రతిభను చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడు కదా, ఏమైంది? ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు, త్వరలో ముహూర్తం పెట్టించేస్తాను. ప్రతిభకి పెళ్ళై వెళ్ళిపోతే పాపం మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు కదా. అవును. ఏం చేస్తాం, మా అమ్మాయి నిఖితకి పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను. అందుకని
రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పగలంతా గుండా వేసవల వెనకాల పరిగెత్తి పరిగెత్తి ఇంటికి రావాలంటే నాకు ఇంటర్వెల్ ఉండాలిగా. షార్ట్ కట్ లో చెప్పాలంటే నో లైఫ్ వితౌట్ వైఫ్. మరి అమ్మాయిని ఎవరినైనా చూసారా? రెండేళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. 50% ఓకే నా సైడ్ నుంచి, మిగిలిన 50% ఆవిడ సైడ్ నుంచి ఓకేగా. ఓ, వన్ వే ట్రాఫికా? ఆవిడ అడగలేదా? అడగాలనే ఉంది కానీ అడిగితే భగ్గుమంటుందేమో అని చిన్న డౌట్. అదే మీ మగాళ్ళతో వచ్చిన చిక్కు సరిగ్గా అక్కడికి వచ్చేసరికి వీక్ అయిపోతారు. ధైర్యం చేసి చెప్పొచ్చుగా. చెప్తామనే ఉంది. అరే పిల్లలు వచ్చేసారు. వీళ్ళకి బొత్తిగా టైం పెంచలేదు, ఇప్పుడే రావాలా? వచ్చేసారా? నిఖిత మీ నాన్నగారు వచ్చారు. రెండు పదంలోకేరా? అడ్డగాడిదరు ఇక్కడేం చేస్తున్నారా మీరు? వాళ్ళు మీకు తెలుసా అంకల్? నో, వీళ్ళు మర్చిపోయే మనుషులు కాదమ్మా, చాలా గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు. వాళ్ళ రోజు క్రితం వాళ్ళ ఇంట్లో మాయమై ఇక్కడ వెళ్ళారు. ఎరా, మీ నాన్న నీ గురించి ఎంత వరి అవుతున్నా నీకు తెలుసా? వై షుడ్ యు వరీ మ్యాన్, డాడీకి చెప్పొచ్చాం కదా. మీకు రాజా బాగా తెలుసా? రాజానా? వాడేవాడు ఇతనే పక్కనున్నతను రాజా ఫ్రెండ్ జింబో. జింబోనా? వీడెవడు? పోనీ, రాజా నాన్నగారు గోతినేని శేషయ్య గారు, మీకు తెలుసా? గోతినేని శేషయ్య? ఎవరి గోతినేని? మీరు బరే వాళ్ళకు నిన్న తిన్న కోరా? ఈ రోజు మర్చిపోతాను. అసలు నిన్న మీరు మా నాన్న కలిసారా లేదా? బోలో, కలిశాను. మరి గోతినేని శేషయ్య ఎవరిని అడుగుతారేంటి? మా తెలియని వాడు. నిజమేరా? కానీ గోతినేని శేషయ్యకి మీ నాన్నకి ఉన్న సంబంధం ఏమిటో చంటిగా. చంట? హూస్ దిస్ చంటి? ఐ డోంట్ నో. చంటి? చంటి? ఆ చంటి. ఎవరు చంటి? వాడే, వాడి పేరే చంటి. ఒరే నానిగా, ఏమిట్రా ఈ కన్ఫ్యూజన్? గారిరా నాన్న, చూసావా ఆంటీ, అంకుల్ నన్ను కూడా వేరే పేరుతో పిలుస్తున్నాడు. మై నేమ్ ఇస్ కేబి సర్పం. కేబి సర్పం? యా. టిక టిక మక్కల కల్ల నాల్ల వర్సలా బాయ్. ఒరే అది మారుతి, అదైనా నిజమా? దాని పేరు కూడా మార్చేశారా? దీని పేరు మారితే అది ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోతుంది. దేనికిరా? ఎందుకంటే మేమిద్దరు పారిపోతున్నాం కదా. కదా? కుమారి గారు, షార్ట్ కట్ లో చెప్పాలంటే మీరు మోసపోయారు. అంటే వాళ్ళు నా చిన్ననాటి స్నేహితుడు గోతినేని చిచ్చి ఆనందనాయుడు కొడుకు మేనల్లుడు. బండెనక బండి గట్టే, 16 బళ్ళు గట్టే, ఏ నూతిలో దూకుతావు కొడుకో, బామర్ది సర్కొరోడా. యాక్సిడెంట్ జరిగిందన్నారు, మరి దెబ్బలు బయటికి కనపడవే? లోపల దెబ్బలు బయటికి కనపడ మావయ్యా, బండి డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎక్కేసింది, పిచ్చెక్కింది. నాకు పిచ్చెక్కలేదు. ప్రపంచం మొత్తం చంద్రుడి దగ్గరకు వెళ్తారు, నేను మాత్రం సూర్యుడి దగ్గరకు వెళ్తాను. వద్దమ్మా వద్దు, అక్కడ చాలా వేడిగా ఉంటుంది, ఆ వేడిని తట్టుకోలేవు. అందుకే నేను పగటి పూట వెళ్ళటం లేదు, రాత్రి పూట వెళ్తాను. రాత్రి పూట పిలిస్తే కరుస్తా. వద్దు మావయ్య, మనిషి కాటు పావు కాటు కంటే డేంజరు. తొందరగా సూర్యుడు, సూర్యుడు వెనకాల పోయి ఉంది బావా. అది ముందే చూసుకున్నాను. రేడియేట్ థ్యాంక్స్. మీ అయ్యగారు ఎక్కడ? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు అంటే? నేనే. మీకేం కావాలి? నా పేరు కన్యాకుమారి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద? మీరెవరో కూడా నాకు తెలీదు. నా వల్లే మీకేమో తప్పు జరిగిందా? మీరు కాదు, మీ కొడుకు, మీ మేనలుడు. మా అక్క కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నా ఇంటికి పెళ్లి కొడుకులా వచ్చి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశారు. బావా, పిచ్చోడ్ యాక్టింగ్ సూపరా, ఇదే సినిమాలు అయితే నంద్యావాడు ఖాయం. ఏమి నందు నాని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిజంగానే పిచ్చోడ్ అయిపోను కదా. ఈ విషయమో గాని బావా, మావయ్య మాత్రం 50% పిచ్చోడ్ అయిపోయాడు. మా
రామయ్య నీ గురించి చెప్తున్నా, నువ్వు తమాష కట్టరాత మామయ్య. చూడమ్మా చంటి, ఇదే మీ డాడీ. ఇగో చూడు డాడీ, డాడీ, డాడీ. ఈ డాడీ అంటే ఎవడరా? డాడీ అంటే ఇలా ఉంటానైనా, పరువు తీసే కొడుకుల పరువు మోసే గాడిద అన్నమాట. ఇప్పటికైనా గుర్తొచ్చానా చంటి? ఇదిగో చిన్న నీ కోసం ఎవరో వచ్చారు, వాళ్ళని చూస్తే నీకు ఇంకా ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి. ఇంతకెవరో పైకి రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు కిందకి రమ్మంటున్నాను. ఓకే, ఐ డోంట్ కేర్. ఏమన్నా గుర్తుకొచ్చిందా నాన్న? లేదు. మరి మొహాలు అయిపోయింది నాన్న? ఏంటో దానంతట దాలా అయిపోయింది డాడీ. డాడీ సగం గుర్తుకొచ్చింది అన్నమాట, మిగతా సగం నేను గుర్తు చేస్తాను. పిచ్చి వాళ్ళు కొడితే వచ్చే జన్మలో పండి పుడతారు. అలాగా మంచి వాళ్ళతో కలిపి కొడతాను, అప్పుడేమవుతుందో చూద్దాం. అమ్మో ఆంటీ, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అక్కడ డాడీ వేడుకున్నారు, కాస్త కూల్ చేయండి. ఏంటి కూల్ చేసేది? మా ఆంటీ ఎంత కోపంగా ఉందో తెలుసా? మీ ఆంటీ అలాంటి పట్టుకోదే. మంచి చెడ్డ లేకుండా, పరువు మర్యాదలు ఆలోచించుకోకుండా, పగట వేషాలు మారు వేషాలు వేసుకుని ఇలాంటి మోసం చేస్తారా? ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటారా? సిగ్గులేదు. ఇందులో సిగ్గే ఉంది డాడీ, మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. వాట్స్ యువర్ ప్రాబ్లం డాడ్? వీఆర్ లవర్స్. మై నేమ్ పార్కియా. మాట్లాడలేదా? మాట్లాడుకు, మంచిది కాదు. గాడిదలారని నెత్తి మీద రూపాయి పెట్టే పైసా చెల్లరు. మీకు ప్రేమ, పోండి ఇంట్లోకి, బయట పోండి. మామయ్య మమ్మల్ని ఎవరో చెత్తకుప్ప అనుకున్నావా బయట పడడానికి? ఈ కలేదు, ఈ కలేదు. నా మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉంటాను వీల్లేదు. ఇక్కడ నా మాట చెల్లుతుంది, ఇది నా ఇల్లు. డాడీ ఇది నీళ్ళ? ఎస్. ఇన్నాళ్ళు ఇది మనల్ అనుకున్నాను, కానీ ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. నవ మాసాలు మోసిన నువ్వు. నేను మోసలేదురా, మీ అమ్మ మోసిందిరా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ డాడీ. చిన్నప్పుడు నీ మీద ఒంటికి రెంటికి వెళ్ళిన నా తండ్రి అని ముద్దాడి కడిగిన ఆ చేతులతోనే ఇప్పుడు కొట్టావా? ఇట్స్ టూ మచ్. నీతో తిట్లు తినే కంటే రోడ్డు మీద అట్లేసుకుని బతకడం బెటర్. అట్లేసుకుని కాకపోతే అంట్లు తొంగుని బతకంట్రా, బయటికి. ఇక నువ్వు ఎంత బతిమాలు నమ్మే రా, బాగా ఆలోచించుకో. నాది అలాంటి క్యారెక్టర్ కాదు, నేను ఎప్పుడో బతిమాలను. బయటికి. ఓకే 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 ఆంటీ, థ్యాంక్స్. మా తండ్రి కొడుకులు ఇద్దరిని విడదీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రే భామూర్తి, పదరా మూర్తి. కన్న తండ్రి గంజి కూడా పోయినంటున్నాడు మారుతి, ఇక నువ్వే దిక్కు.